సరైన వసతులు కల్పించని చైల్డ్ కేర్ సంస్థలను మూసివేస్తోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అరకొర వసతులతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు బాలలను పంపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్తో పాటు అన్ని వసతులు ఉంటేనే అనాథ సాధనాలను నడపాలని చెబుతోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అనాథల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ల సంరక్షణ పేరుతో షెల్టర్ ఇస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు ఎంతవరకు సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో గోల్కొండ దగ్గర ఆర్ఫాన్ హోంలో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న సంగతి బయటపడింది. కొందరు పిల్లలతో అసాంఘిక కార్యకలాపాలు బాల కార్మికులుగా తయారు చేస్తున్నట్లు తేలింది. గతేడాది ముజఫర్పూర్ హోం షెల్టర్లో ఉన్న 40 మందికి పైగా అమ్మాయిలు అత్యాచారానికి గురైన కేసు సంచలనంగా మారింది. ఇంకొందరు ఇల్లీగల్గా దత్తత ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా నిఘా వైఫల్యంతో అనాథ ఆశ్రమాల్లో ఎన్నో ఘటనలు బయటపడ్డాయి. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ స్వచ్ఛంద సంస్థల కేంద్రాలపై నిఘా పెట్టింది. స్వచ్ఛంద సంస్థల చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ను విజిట్ చేసి నోటీసులు కూడా జారీ చేసింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వసతి, ఆహారం, విద్య లాంటి కనీస సౌకర్యాలు లేని కేంద్రాలపై ఫోకస్ పెట్టింది. ఆన్లైన్ ద్వారా లైసెన్స్ కోసం అప్లై చేయడంతో పాటు మినిమం స్టాండర్డ్స్ పాటించాలని టైం కూడా ఇచ్చింది. నిబంధనలు పాటించని 88 చైల్డ్ కేర్ సంస్థలను క్లోజ్ చేసింది. అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ జేజీ యాక్ట్ మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అనేసి నా ప్రకారంగా మేము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి త్రూ ఆన్లైన్ ద్వారా మనము వాళ్ళు అప్లై చేసుకునేలాగా చేసాము. ఎవరైతే మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయో వాళ్ళకి మనము ముందుగా ప్రొవిజనల్ లైసెన్స్ లాగా ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి విజిట్ చేసి సిసిఐస్ మినిమం స్టాండర్డ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళ రికమెండేషన్స్ పంపించిన తర్వాత మనం ఆన్లైన్ ద్వారా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు 88 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు అనే ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆధారంగా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా 600కు పైగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ని క్లోజ్ చేసింది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. ఎన్నింటిని మూసివేయిస్తున్నా స్వచ్ఛంద సంస్థల హోంలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోంలలో పిల్లలపై నెలకు 1,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల కేంద్రాలు విరాళాల మీద ఆధారపడి నిర్వహిస్తుంటాయి. బడ్జెట్ కేటాయింపు ఏంటంటే మనము ప్రతి నెల ఫుడ్ కోసం అనేసి 850 రూపాయలు 950 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అంటే అవి మినిమం ఇంకా ఇతర ఫెసిలిటీస్ కాకుండా ఇంకను సరిపోలేదు అంటే కనుక వాటికి కూడా మనము అడిషనల్గా ఫ్లెక్సీ ఫండ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకి మాత్రం మేము డిపార్ట్మెంట్ ద్వారా ఏ ఆర్థిక సహాయం ఇవ్వటం లేదు. ప్రభుత్వ బాలల సదనాల్లో కాకుండా స్వచ్ఛంద సంస్థలు రన్ చేస్తున్న సంస్థల్లో 1,000 మంది పిల్లలు ఉండడం బాధాకరమంటున్నారు సామాజిక వేత్తలు. ప్రభుత్వాలు సరైన వసతులతో రన్ చేస్తూ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తే స్వచ్ఛంద సంస్థల అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.